ఫస్ట్ అబ్బూరావు గారికి మా డైరెక్టర్ గారికి ఆయనతో పాటు పనిచేయడానికి తగినటువంటి స్పేస్ ఇచ్చి నన్ను కోఆపరేట్ చేసినటువంటి మా హీరో అడివిశేషి గారికి, ప్రొడ్యూసర్ పిపి గారికి, అందరికీ కూడా ఆల్ టెక్నీషియన్స్కి కూడా నా మనస్ఫూర్తినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ లిమిటెడ్ స్టార్ కాస్టింగ్ సినిమాలో నేను కూడా పాట పాడడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ రామ్జీ గారు, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ అబ్బూరావు గారు, రజనీ గారు, అనదర్ కాస్టింగ్ క్రూ ఆఫ్ ఎవరు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ రెస్పాన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్ బిగ్ సక్సెస్. నా ఈ సినిమా యాక్చువల్లీ ఈ పర్టికులర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇట్ వాస్ ప్రెటీ ట్రిక్కీ. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, లిటరల్లీ ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ టఫ్ టైం. ఎందుకంటే ఒక సైడ్ మా ఫాదర్ ఆపరేషన్ అవుతున్నది అండ్ 6 డేస్ బిఫోర్ రిలీజ్ ముందు వరకు వివర్ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. సో చాలా చాలా ఇంపార్టెంట్ కీ డెసిషన్స్ కంపోజింగ్ సెషన్స్ అయ్యాయి just before the release, and that changed the whole graph of the film. So extremely thrilled and happy to be a part of it, and congratulations everyone. Thank you and it's a collaborative success, I would say. And na debut and daniki inta manch per raadam I couldn't nammalekapothunna but yeah, thanks andi igar busy ga undi raalekapoyaru. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రేట్ సక్సెస్. అండ్ ఎడిటర్ గ్యారీ కూడా రాలేకపోయారు. మోర్ దెన్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ ఫిలిం అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. శేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెజీనా టు వాట్ యూ గైజ్ హెవ్ డన్ ఫర్ మై ఫ్రెండ్. ఐ థింక్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ దెన్ దిస్. గుడ్ లక్ టు ఆల్. ఎక్కడ మొదలుపెట్టాడు, 1 కోటి రూపాయల బడ్జెట్ సినిమా దగ్గర మొదలుపెట్టాడు. ఎన్ని కోట్ల బడ్జెట్కి వెళ్ళిందో మన అందరికీ తెలుసు. ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. మన అందరికీ ఎంత ఆనందం ఇస్తుందో మన అందరికీ తెలుసు. సో తను ఇంకా 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 ఎదగాలి. ఫస్ట్ అనుకున్నప్పుడు వంశీ కాకని మేము వన్ ఆఫ్ ద లేదు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇవాళ మీడియా ఎంత ఎంకరేజింగ్గా ఉన్నా ఒకవేళ మా పాయింట్ బయట రాబడిన కారణం మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. బీట్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ద మీడియాలో మీరు చాలా హ్యాండ్ ఉందని మాకు తెలుసు. అండ్ ఇప్పుడు మేము ఎడిటేట్ చేస్తున్నాం, ఇంకా చేయండి ఇంకా చేయండి అని. సో వంశీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ నేను నా యాక్టర్స్ గురించి చాలాసార్లు మాట్లాడాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే హవ్ డన్ ఫర్ దిస్ ఫిలిం అని. సిమిలర్లీ మై టెక్నీషియన్స్, నాకు ఒకరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకటి చెప్పారండి, ఒక డైరెక్టర్ చేసిన తప్పుని ఒక కెమెరామెన్ కవర్ చేస్తాడు, ఒక కెమెరామెన్ చేసిన తప్పుని ఒక ఎడిటర్ కవర్ చేస్తాడు, ఒక ఎడిటర్ చేసిన తప్పుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కవర్ చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన తప్పుని ఫైనల్ మిక్స్లో మిక్సర్ చేసి అతను ఇంజనీర్ కవర్ చేస్తాడు. సో ఇవాళ ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం నేను ఏం తప్పులు చేసినా సరే వీళ్ళు వెనకాల ఇంతమంది నన్ను కవర్ చేసేసారు. బీట్ యాక్టింగ్ అవనివ్వండి, మా వంశీ కానివ్వండి, శ్రీచరణ్ కానివ్వండి, గ్యారీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా ఫస్ట్ టైం అని నాకు ఇక్కడ నా ఫీలింగ్ ఇవ్వాల. సో అలా చాలా థ్యాంక్స్ అందరికీ, మీ అందరికీ. అండ్ ఆబ్వియస్లీ యాక్టర్స్ అంటే నేను వేరే ఇంటర్వ్యూస్ కూడా చాలాసార్లు చెప్పాను, ఇట్స్ వెరీ రేర్ దట్ ఒక సినిమాలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ గురించి కూడా చెడుగా మాట్లాడుకోలేదు మా సినిమాలో. ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. యాక్టర్స్ గురించి చాలా పాజిటివ్గా రాశారు, కెమెరాతనం బాగుందన్నారు, మ్యూజిక్ బాగుందంటున్నారు, ఎడిటింగ్ చాలా ఫాస్ట్ పేస్గా ఉందంటున్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఒక ఫిలిం వేర్ ఇట్ హ్యాపెండ్, ఇట్ ఎవ్రీబడి కేమ్ టుగెదర్, చాలా ప్రేమించారు సినిమాని, ప్రేమించారు నన్ను, ప్రేమించారు. సో అబ్బూరి గారు సార్, ఇది మీ మాట నమ్మి నన్ను సినిమా స్టార్ట్ అవుతున్న టైంలో ఒకటి చెప్పారు నాకు మాట, రామ్జీ నువ్వు ఏది చేసినా నమ్మి చేయి రామ్జీ అన్నారు. అది యాక్చువల్లీ ఇవాళ కూడా గుర్తుపెట్టుకుంటాను సార్, థ్యాంక్ యూ. సో అలా అందరూ ఇప్పుడు సార్ అంత లవ్ చూపించినా సరే, మా వేరే కాస్ట్ అంత లవ్ చూపించినా సరే, మీడియా వాళ్ళ నుంచి అంత లవ్ వచ్చినా సరే, ఐ థింక్ ఇంత ప్రేమ వచ్చేసరికి సినిమా ఇంకా డెఫినెట్గా ఇవాళ రిజల్ట్ అదే. సో ఇట్స్ మోర్ అబౌట్ మై ఎఫర్ట్ కంటే ద లవ్ దట్ ఎవ్రీబడి హస్ షోన్ టువర్డ్స్ ద ఫిలిం. ఇది అండ్ ఐ నెవర్ థ్యాంక్ మై కొంతమంది ఉన్నారండి నా లైఫ్లో విచ్ ఐ నెవర్ స్పోకన్ అబౌట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ ప్రెస్ మీట్స్. ఫస్ట్ ఇస్ మై ఫ్యామిలీ, నేను ఎప్పుడూ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలా. సో నాకు కృష్ణగర్ లాంటి కష్టాలు లేవు, ఐ వాజ్ హ్యాపీలీ బ్రాట్ అప్, వెరీ ప్యాంపర్డ్ కిడ్. మా అమ్మగారు నేను ఏం కావాలన్నా నాకు చేతిలో పెట్టి ఇచ్చేసేవారు. సో నాకు వాళ్ళ తెలియలేదు. కొంతమంది నేను ఎప్పుడైనా థ్యాంక్ యూ మర్చిపోయాను అంటే నాకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను వాళ్ళ గురించి అసలు మర్చిపోతాను. సో అలా టుడే ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ఫ్యామిలీ.
మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్క, మా బావ, నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే లైఫ్లో ఫస్ట్ సపోర్ట్ చేసి సరేరా ఎల్రా బాబు అన్నారు ఒకళ్ళు డెసిషన్ ఇచ్చారు. అండ్ తర్వాత గున్నం గంగరాజు గారి సిస్టర్ అండి శారద ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ఇవాళ నేను ఇవాళ ఇండస్ట్రీలో నేను వచ్చానంటే ఆవిడ రీజన్. ఆ రోజు నా గున్నం గంగరాజు గారిని పరిచయం చేసి గంగరాజు గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేయించింది ఆవిడే. మా ఇంట్లో కూడా కన్విన్స్ చేశారు. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, యూఎస్లో మాస్టర్స్ చేశాను, వీళ్ళందరూ ఎందుకురానికి ఫీల్డ్ అన్న టైంలో ఆవిడ లేదు ట్రై చేయండి, రామ్జీని ట్రై చేయండి, వాళ్ళ ప్యాషన్ ఉంది అని చెప్పి నన్ను గంగరాజ్ గారు తీసుకెళ్లారు. సో శారద ఆంటీ థ్యాంక్ యూ. తర్వాత నాకు ఒక క్లోజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఐఎమ్ స్టిల్ సింగిల్, సో నాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉందండి ఒకటి. వీళ్ళు ఏంటంటే నా ఇమోషనల్ సపోర్ట్ అండి. నా జర్నీలో నాకు చాలా ఇమోషనల్గా సపోర్ట్ చేశారు. దాంట్లో నా ఫ్రెండ్ మీనా, కావ్య, కృష్ణ అండ్ కేకే అండి. సో ఐ వాజ్ లక్కీ దట్ కేకే యూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో కేకే కూడా సినిమా చేసి చాలా ఇమోషనల్ అయ్యాడు. యాక్చువల్లీ నాకేంటంటే వీళ్ళందరూ కోర్ అండి. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత కిదిగా ఉండటానికి రీజన్ వీళ్ళు. సో నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉండింది. అంటే జర్నీ ఎలా ఉంటుందంటే ఈ కష్టాలు అంటారు, కృష్ణ గారి కష్టాలు లేకపోతే, డబ్బు కష్టాలు లేకపోండొచ్చు, కానీ ఎక్కడో ఒక ఇమోషనల్గా లెఫ్ట్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ డిసిషన్ తీసుకోవాలి, హీరోల దగ్గరికి వెళ్ళి కట్ చెప్తుంటే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆ టెన్షన్, కాన్ఫిడెన్స్ ఏదైనా అనండి మీరు. సో అలా నా ఫ్రెండ్స్ వర్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. అండ్ దెన్ మై ఏడీ టీమ్ అండి, నలుగురు అండి, ఇటు సుధీర్, మనీష, దివ్య, సూర్య. ఐ థింక్ నేను బాగా లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రావెల్ అయింది వీళ్ళు నలుగురుతున్నాయండి. ఏ డిసిషన్ అయినా సరే, ఏది వచ్చినా సరే, బబ్బురి గారు గొడవలు పడ్డా ఉన్నారు చూసారా, ఆ గొడవలు పడిన తర్వాత నేను నా ఫ్రస్ట్రేషన్ బయట తీసుకోవాలంటే ఫస్ట్ వీల్ పైన బయట తీసుకునేవాడి. రే ఏంటో పరిస్థితి ఎలా ఉంది, మంది ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి అని. ఎక్కడి నుంచి అయినా ఆప్రికాట్ డెలైట్ కానీ ఏమైనా తెప్పించాడు అనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. సో ఐ థింక్ నా సపోర్ట్ తెలియకుండానే నాకు డైలాగ్స్ బాగున్నాయి అన్నారు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది అన్నారు. సో మా డిస్కషన్స్ నుంచి కూడా చాలా వరకు బయటకు వచ్చినాయి ఉన్నాయి ఇందులో. మొన్న కూడా బెస్ట్ చెప్పాను, హీల్ ఐడెంటిఫై టాలెంట్, ఈజ్ వెరీ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ టాలెంట్. అండ్ నేను ఐ హోప్ పీవీపీ సంస్థ నుంచి ఇంకా మంది కొత్త డైరెక్టర్లు చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ఆయన సినిమా బిగిన్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, రామ్జీ మన సంస్థకి ఇది మంచి పేరు రావాలి అని. అండ్ టుడే ఐ బిలీవ్ దట్ వీ ఆల్ డెలివర్డ్ ఇట్. అండ్ ఆ సంస్థకి నిజంగానే మంచి హిట్ వచ్చింది. అండ్ లైబ్రరీలో మీరు నాకు అభిరుగా చెప్పినప్పుడు లైబ్రరీలో ఒక సినిమా ఒక ఎవరు అనేది ఒక లైబ్రరీ ఫిల్మ్ లాగా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ ఫర్ ఎక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ బిగర్ దెన్ యు నో వాట్ వీ థాట్ ఇట్ వుడ్ బి. అనుకోలేదు యాక్చువల్లీ ఇంత పెద్దగా అవుతుందని. ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద టీమ్, వంశీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. ట్రైలర్ చూసేటప్పుడే అందరూ చాలా ఇంటర్నేషనల్ లుక్ ఉంది అని చెప్పారు. అండ్ మూవీ చూసిన తర్వాత ఎవ్రీ వన్ సెడ్ ఐ లుక్డ్ మై బెస్ట్ ఎవర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. అవన్నీ ఇస్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు వంశీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. And I have to talk about the direction team before I even talk about Ramji. Endukante vaallu ledante mem kuda undaru. Actually we wouldn't have done half as good a job as we actually did. Sudhir, thank you so much. Roju dialogues natho kuchoni dialogues ani, you know, repeat chesi anni cheskoni help chesaru, chaala help chesaru. దివ్య అండ్ మనీష కంటిన్యూటీ చూసుకొని రింగ్స్ ఇది అవి, ఎందుకంటే చాలా కంటిన్యూటీ ఇది ఉంది మా మూవీలో. అండ్ అండ్ సూర్య ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద, ఐ థింక్ ద ఫోర్ ఆఫ్ దెమ్ వర్ ద బెస్ట్. ఐ థింక్ రామ్జీ హ్యాడ్ ద బెస్ట్ ఏడీస్ ఎవర్. అండ్ ఐ మీన్ దట్ రియలీ. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ అబూరి రవి గారు లైక్ అ లాట్. నేను ఎప్పుడు, ఐ మీన్ వీవ్ నెవర్ మెట్ అండి దీని ముందు అసలు, షూట్లో కూడా ఒక్కరోజు అంతే. అండ్ నాకు ఇచ్చిన డైలాగ్స్కి ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు నాకు. అండ్ ఐ హ్యాడ్ టు మేక్ షూర్ ఆ డైలాగ్స్కి ఐ లివ్డ్ అప్ టు ఇట్, ఐ బ్రాట్ లైఫ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ రియలీ రియలీ హెల్ప్ మీ. కమింగ్ టు ద ప్రొడక్షన్ టీమ్, కేకే, I know he did this mainly for Ramji. Actually, Andhru, in fact, chala mandi, right from the VFX to whoever, everyone, chala mandi Ramji kosam chestunnaru ani chepparu. But KK has been a backbone for all of us, especially Kodaikanal lo shoot chesetappudu. Oka 12 hours lo, I was just full of, like, you know, water lone unna nenu. I was fully wet. And oka roju oka, you know, inhaler vastundi, inko roju oka steamer vastundi, ledante Epsom salts vastundi. He made sure his actors stayed
fit and safe throughout the shoot, and I think that's great. Some amazing production values, Andy. Nik raleda. Banu garu, the entire production team, and Timma Reddy garu, I think all of them are the major backbones for PVP Cinemas. And as we all know, PV garu has an amazing eye for talent. Football lo football players andaru stars untaru, kani oka manager and you know, they go and search for talent and make sure the team stays together. So alage PV garu is like the manager of the entire team. He makes sure that everything runs smoothly, and through him, KK, Banu and Timma Reddy garu. So I think it's a great team to work with. And coming to the actors on the team, Naveen Chandra, I think I never thought me idir madhya enta manchi idi untundi, like we actually sync untundi. We worked so well with each other. Eppudu rehearse kuda cheyalem actually, anta rehearsal ivi avi ledu, and we actually pulled it off. I think he's a great actor and he has so many places to go to. Murli Sharma garu, I have to thank him because he brought a certain sort of quality to all of our scenes. He brought a certain sort of when I set lo unnapudu oka manchi, like, you know, there was this nice warm vibe. Everyone wanted to be calm. Set lo edo, you know, when there was some hadavadi, when Murli Sharma garu is around, it will be absolutely calm and nice. And an amazing actor, an amazing co-star, oka manchi senior co-star andi. And chusetappudu, when he is working, you actually learn a lot from him. I learned a lot from him. Pavitra Lokesh garu, and then even Nihal. In fact, nen cinema 3 times chusanandi, 2 times Hyderabad lo, inkosari Chennai lo, na Chennai friends tho kuda. Na friends em chepparante, Nihal screen lo vachetappudu, you only want to see him. Tanu kallo edo undi, like, you know, he's got some magic in his eyes, and that's beautiful for an actor. I hope he does really, really well and goes places as well. And coming to Sesh, we've had Sesh is someone who actually, and in already thriller star in Chappesar. I think that's very apt for him. He is someone who actually, chala mani chappar, he's done his best job in this film, and I think I agree with that. Mem kuda chala rehearsals chesam. He actually helped me as an actor as well. You know, koni chotlu also he said, maybe ilage cheppoch kada. And I think that really helped me. And I feel like we had a great sync as well on screen. I think everyone liked that whole banter between us. Chennai lo kuda chala mani chappar, like when I saw it with my friends, they're like, their on-screen chemistry is really good. The way both of you all fight with each other on screen is perfect. So that's a great compliment. And coming to Ramji, idi telugu lo ela cheppalani naku teliyadu, nenu try chesta. Ramji is like a kobri chetta, you know, coconut tree chettu. Endukante oka kobri chettu kinda you will actually be able to grow all plants, okay? And that's what Ramji is like. No, he really is. Endukante meeru vinnatlaage everyone said Ramji kosam chestunnam, Ramji kosam chestunnam, Ramji kosam chestunnam, and look at what it has come to today. We are a blockbuster. So all of us have done our best. I've gotten like the best reviews ever in my career. Sesh has gotten the best reviews in his career. Vamsi Pachupulsu debut film idi ayaniki kuda So I feel like he's got what it takes to actually make a great team work together. And thank you, Ramji. Inta conviction tho naku narrate chesetappude I felt like I should be doing this film. Thank you so much. Sri Charan Pakala garu, I think the music elevates and my acting ni koncha elevate cheyalante, I think it was only because of him. In fact, chala mandi when I was sitting moodu saar chuse tarvata, I mean, when I was watching the film for the third time, I was like, sare inka em chudalani, you know, like inka em chustan nenu, malli na face malli na story ani telusu kabatti, I thought I would not enjoy the film, but oh my god, the music actually makes you sit and watch.
సోషల్ మీడియాలో ఉన్న అందరూ మీమ్స్ చేస్తున్నారు కదా, ఇట్స్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ రియల్లీ ఫన్నీ. నేను రోజు ఏదో ఒక మీమ్ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్ ట్విట్టర్లో. ఇట్స్ సో నైస్ టు సీ ఆడియన్స్ అందరూ, యునో, దే యాక్చువల్లీ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. సో ఇంకా మీమ్స్ చేయండి, ఇంకా ట్రోల్స్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో మా పీవీపీ కంపెనీ తరఫున భానుగారు, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫండింగ్ ఫర్ ద ఫిలిం, ఆయన ఓ రోజు అడిగారు నన్ను మాటల్లో క్షణం, అప్పుడు ఆయనకి ఇప్పుడు గుర్తుందో తెలియదు, ఏం మీరు ఎప్పుడు నిద్రపోరా అని అడిగారు. అండ్ దానికి రీజన్ ఏంటంటే అండి, నాకు నేను కాలిఫోర్నియా నుంచి వచ్చానండి, కానీ నాకు కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. మేము నా చైల్డ్హుడ్ ఎటువంటిదంటే, మేము అమెరికా వెళ్ళే టైంకి కరెక్ట్గా ఇక్కడ వెళ్ళక ముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి కూడా డబ్బులే ఉండి మా దగ్గర. యుఎస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు డాక్టర్ అయినా కూడా అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి మా అమ్మ వెయిటర్గా, మా నాన్న రెస్టారెంట్ మేనేజర్గా పనిచేశారు. సో అక్కడ కూడా నాకు బట్టలు కొనుక్కోవడం డబ్బులు లేకుండా యుఎస్లో. సో అంత కష్టపడి మా పేరెంట్స్ నన్ను పెంచారండి. మేము ఏ రోజు ఆస్తులు లేవు, పొలాలు లేవు, మా ఊర్లో ల్యాండ్ అంటానికి లేదు, ఒక ఇల్లు అంటానికి లేదు. మా ఇంట్లో క్యాజువల్ సామెత ఏంటంటే, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని క్యాజువల్గా అందరూ అనుకునేవారు అన్నమాట. సో అలాంటి ఇదిలో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్కి అండ్ ఈ ఫేస్ కట్కి అందరూ అక్కడేదో లాంబర్గినీలు ఫెరారీలు తోలుకుంటూ మధ్య మధ్యలో వెకేషన్కి ఇండియా వస్తాడు, ఇలా మన మధ్యలో తిరుగుతూ ఉంటాడని అనుకున్నారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది నేను అనుకొని ఇచ్చాను, నాకు అవకాశాలు రావాలని చెప్పి. 10 మంది పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ వాచ్ కొనాలో డిస్కస్ చేస్తున్నప్పుడు నా జేబులో వచ్చే నెల కట్టడానికి 5,000 లేదు, అద్దె కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పుకోలేని పరిస్థితి. అయినా కూడా వాళ్ళ మధ్యలో ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్లు ఫేస్ కట్లతోటి మేనేజ్ చేశాను అనమాట. పంజా తర్వాత కూడా నా పరిస్థితి ఇంతే. అయితే పంజా తర్వాత చాలామంది ఇండస్ట్రీలో పెద్ద మనుషులు అంటారు, కానీ మా సోషల్ సర్కిల్లో పెద్ద మనుషులు, రే ఇప్పుడు నీకు విలన్గా ఫాలోయింగ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు హీరోగా మారాలి, హీరో అంటే ఇలా చేస్తాడు, హీరో అంటే ఇలా కామెడీ చేస్తాడు, ఇలా పాటలు చేస్తాడు, ఇలా డ్యాన్స్ చేస్తాడు, ఇది అది అని చెప్పి నేను కిస్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాకి నేనే పర్సనల్గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. అయితే నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటాను ఈ పాటికి, పాత ఓల్డ్ న్యూస్ అయిపోయి ఉండొచ్చు కానీ ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ నటించడానికి వాడే మైదాపిండి ఖర్చు కూడా రాలా. సో మార్నింగ్ షోకి మ్యాట్ని షోకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా టోటల్లో 2.5-3 crores పోద్ది అన్నారు. జేబులో 10,000 లేని క్యాండిడేట్కి ఇప్పుడు అర్జెంటుగా 2-3 కోట్లు కట్టాలి అని ఇది వచ్చిందండి. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. నేను ఇండియాలో ఆటో కూడా ఎలా తీసుకోవాలో తెలియని నేను, ఇండియాలో ఒక రోడ్డు కూడా క్రాస్ ఎలా చేయాలో తెలియని నేను, ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతిలో రాటిలు పట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని నన్ను బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వెర్షన్ 2.0. నేను అప్పటికప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మనసుకి నచ్చింది మాత్రమే చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తానని. ఎవరి మాట విన్ను? ఆ టైంలో ఇంకా నేను మా ఫ్యామిలీ మాటలు కూడా వినలేదు. ఆ టైంలో పీవి గారు లక్కీగా నమ్మారు, క్షణం సినిమా జరిగింది, అక్కడి నుంచి ప్రయాణం మొదలైందండి 2.0. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు నాకు మా ఇంట్లో గచ్చిబౌలి నుంచి ఫిల్మ్ నగర్ దాకా నా సెకండ్ వీక్ పోస్టర్లు కనిపించలేదని నాకు కోపంగా ఉంది. నాకు అంత ముఖ్యం సినిమా నిలబడటం అని, ఎందుకంటే సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడుకుంటారు, సినిమా నిలబడితేనే మళ్ళొకసారి నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టను. సో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నేను లేవగానే అందరూ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, కొన్ని వెబ్సైట్ ఆర్టికల్స్ వచ్చాయి, చెప్పారు అరే 4 ఫిల్మ్స్ హిట్ ఇన్ రో, మినిమం గ్యారంటీ హీరో, నమ్మచ్చు.
నాకు లోపల వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అండి, నన్ను ఎవరు నమ్మని రోజునే కదా పోలీసులు వచ్చారు, ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. గత 48 అవర్స్లో 6 మంది ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి కథ ఏదైనా చెప్పమ్మా, నీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఈ నమ్మకం కోసం అండి నేను పనిచేసేది. నిజంగా ఆ డబ్బు లేని సమయంలో నాకు ఉన్నది ఒక్కరే అండి, అది అబ్బూర్ గారు. ఆ టైంలో నన్ను లిటరల్గా నిలబెట్టారు. అందరూ అంటారు కదా స్టార్ కిడ్స్కి బ్యాక్గ్రౌండ్ అని, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి, అది అబ్బూర్ గారు. ఎందుకంటే పంజా డైలాగ్స్ రాసింది ఆయనే, పంజాలో ఉన్న క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసింది ఆయనే, క్షణం డైలాగ్స్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, గోరచారి డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయన, ఎవరు డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే. లిటరల్గా నా కెరీర్ నిలబెట్టారండి ఆయన లేకుండా. జెన్యున్గా నేను నమ్ముతుంది ఈరోజు నేను టీఎఫ్ఐలో లేను. అండ్ ఇప్పుడు ఎవరు తర్వాత ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై హిందీ డెబ్యూ. అదండి జర్నీ, అది గ్రాఫ్. చాలామందికి చాలా చాలా పర్సనల్ కష్టాలు ఉంటాయి, నేను జస్ట్ ఇప్పుడు చెప్పుకోలేదు కాబట్టి జస్ట్ ఆనెస్ట్గా చెప్పుకుందాం అనుకుంటున్నాను అంతే, అందుకని ఇంకేం లేదు. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అండ్ ఆల్ దీస్ అదర్ స్టార్స్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గుడ్ సినిమా. నా కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత కూడా గుడ్ సినిమా శేష్ అనాలండి. అతనంటే సినిమా బాగుంటుంది, ఆ జనాలు ఫిక్స్ అవ్వాలి, నమ్మాలి. నాకు నాకు ఫ్యాన్స్ వద్దు, పూలదండలు వద్దు, పాలాభిషేకాలు వద్దు, కట్అవుట్లు వద్దు, నాకు మంచి సినిమా కావాలి. ఎందుకంటే మంచి సినిమానే అందరికీ ఆనందం ఇస్తుంది, మనిషి సినిమానే స్పాట్ బాయ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దాకా, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దాకా, ప్రొడ్యూసర్ నుంచి హీరోయిన్ దాకా, హీరోయిన్ నుంచి ప్రేక్షకుల దాకా అందరికీ ఆనందం ఇస్తుంది. ఈ రోజున ఎవరు మంచి సినిమాని అందరూ అంటున్నారు, ఈ రోజున ఎవరు యాజ్ ఆఫ్ ఎస్టర్డే ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయారు. ఈ సెకండ్ వీకెండ్ నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్స్కి, థియేటర్ ఓనర్స్కి, సైకిల్ స్టాండ్ వాళ్ళకి ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.